హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కొత్త విషయాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రపంచంలోనే చాలా విషయాలు మనకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. ఇవి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐలాండ్ ఆఫ్ ద డాల్స్, మెక్సికో. ఐలాండ్ ఆఫ్ ద డాల్స్ కోసం స్పానిష్. ఇది మెక్సికో సిటీలో సోచిమిల్కో పరిసరాల కెనాల్లో ఉన్న ఒక ద్వీపం. పురాణం ప్రకారం 50 సంవత్సరాల క్రితం అక్కడ కొట్టుమిటాడుతున్న ఒక చిన్న అమ్మాయిని కాపాడలేకపోవడంతో ద్వీపం యొక్క సంరక్షకుడు అపరాధ భావంతో వెంటాడాడు. అతను నివాళిగా ద్వీపం చుట్టూ బొమ్మలను వేలాడదీశాడు. తెగిన అవయవాలు, చిరశ్చేదం, తలలు మరియు ఖాళీ కంటి సాకెట్లతో కలవరపడిన బొమ్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి మరియు కొంతమంది ద్వీపం వెంటాడిందని పేర్కొన్నారు. డోర్ టు హెల్, తుర్కుమెనిస్తాన్. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఉత్తర తుర్కుమెనిస్తాన్ ఎడారిలో అంతరం మండుతున్న బిల్వం తెరవబడింది. డోర్ టు హెల్ అని కూడా పిలువబడే దర్వాజా క్రేటర్ ఈనాటికి మండుతూనే ఉంది మరియు రాత్రి వేళల్లో మైళ్ళ దూరం నుండి దాని మెరుపు కనిపిస్తుంది. రష్యన్ సహజ వాయువు డ్రిల్లింగ్ ప్రమాదం వల్ల ఈ బిల్వం సృష్టించబడిందని భావిస్తున్నారు. దీనిలో ప్రమాదకరమైన వాయువులు వ్యాప్తిని ఆపడానికి ఇంజనీర్లు ఆ ప్రాంతానికి నిప్పు పెట్టారు. మంటలు ఎంతసేపు మండుతున్నాయో కూడా తెలియదు. డెవిల్స్ టవర్ నేషనల్ మాన్యుమెంట్, వ్యోమింగ్. డెవిల్స్ టవర్ అనేది నాటకీయ భౌగోళిక లక్షణం. ఇది వ్యోమింగ్లోని బ్లాక్ హిల్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టే రోలింగ్ ఫ్రేరీ నుండి బయటకు వస్తుంది మరియు ఇది 1906లో దేశంలో మొట్టమొదట జాతీయ స్మారక చిహ్నంగా మారింది. మనోహరమైన రేఖాగణిత స్తంభాలుగా గట్టిపడింది. ఈ సైట్ బహుళ స్థానిక అమెరికన్ తెగలకు పవిత్రమైనది మరియు దాని పౌరాణిక నాణ్యత సైన్స్ ఫిక్షన్ మూవీ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్లో కనిపించటానికి దారితీసింది. ఇది ఇప్పటికీ స్థానిక అమెరికన్ వేడుకలకు అలాగే రాక్ క్లైంబింగ్ మరియు హ్యాకింగ్కు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. బ్లడ్ ఫాల్స్, అంటార్కిటికా. పీటర్ రెజెక్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో గ్రహం మీద అతిశీలితమైన మరియు పొడిగా ఉండే ప్రదేశంగా అంటార్కిటికాలో మంచుతో నిండిన తెల్లటి హిమానీ నదం వెంట 5 అంతస్తులు కురిపించే బ్లడ్ ఫాల్స్ అనే క్రిమ్సన్ హ్యూడ్ జలపాతం ఉంది. ఆక్సిజన్కి గురైన తర్వాత హిమానీ నదం ఆక్సిడైజింగ్ మరియు తుప్పు పడటం వల్ల ఉప్పగా ఇనుము అధికంగా ఉండే నీరు నుండి భయంకరమైన రంగు వస్తుందని శాస్త్రవేత్తలు చివరకు గుర్తించారు. డెవిల్స్ బ్రిడ్జ్, క్రోమ్లావ్, జర్మనీ. ఒక విధమైన అతీంద్రియ కనెక్షన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెవిల్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడానికి అనేక ప్రదేశాలే ఉన్నాయి. కానీ అత్యంత ప్రసిద్ధమైన జర్మనీ పట్టణం క్రోమ్లావ్లో ఉంది. జర్మనీలోని రాక్రోడ్స్ బ్రూకే అని పిలువబడే పారాబోలిక్ వంతెన 1860లలో నాటిది మరియు ఇది ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వంతెనలలో ఒకటి. ఇది దిగువ నీటిలో దాని స్వంత ప్రతిబింబంతో ఒక ఖచ్చితమైన వృత్తాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఫ్రిట్ కొన్ని ఇతర ప్రపంచ సంహాయాలలో మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇవి ఇవాళ వీడియోలో టాప్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.